Hi students, welcome to English for All channel. Today is 8th day. Welcome to 8th day class. I already gave you 4 examples. 4 examples in the class. You need to convert those sentences into all the tenses. Manam oka example teskon any tenses loki marchalsi untundi. Nenu ikkada oka sample example teskunanu. Meeku ichinatundi example lo first example teskoni dani etla marchalanedi nenu ikkada chupistunanu. You need to check with your homework. Mee notes lo meer raasukuna dantho din check cheyandi. And I'm not in a position to observe your homework, so better don't cheat. Try writing homework. By writing homework only generally you get more knowledge. నేను ఇక్కడ చెప్పడం వల్ల మీరు ఇక్కడ వినటం వల్ల కంటే కూడా మీరు హోంవర్క్ చేయటం వల్ల మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఇప్పటి వరకు ఒకవేళ హోంవర్క్ నెగ్లెక్ట్ చేసి ఉంటే ఈ రోజు నుంచైనా సరే హోంవర్క్ స్టార్ట్ చేయండి. లెట్ మీ వన్ మోర్ టైమ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ హోంవర్క్. వెరీ వెరీ సింపుల్. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ ఇన్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. దాన్ని మీరు అన్ని టెన్సెస్లోకి మార్చాల్సి ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 టెన్సెస్లోకి, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి 4 పార్ట్స్లోకి, ఫ్యూచర్ టెన్స్లో ఉన్న 4 పార్ట్స్లోకి. ఆఫ్ కోర్స్ సో ఫార్ వీ డింట్ టచ్ ఫ్యూచర్ టెన్స్. ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు టచ్ ఫ్యూచర్ టెన్స్ ఆల్సో. సో ఫార్ యూ నీడ్ టు రైట్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఇంటూ అప్ టు 2-4 అంటే ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వరకు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డే క్లాసులో మనం ప్రజెంట్ టెన్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ నిన్న క్లాసులో అంటే 7th డే క్లాసులో మనం పాస్ట్ టెన్స్ తెలుసుకున్నాం. అంటే ఒక సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో ఉన్న 4 పార్ట్స్లోకి ఎలా మార్చాలి, ఎలాంగ్ విత్ తెలుగు మీనింగ్ అనేది నిన్న క్లాస్లో నేర్చుకున్నాం. మీరు హోంవర్క్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ని నేను ఎప్పుడు హోంవర్క్ ఇచ్చినా సింపుల్ ప్రజెంట్లోనే ఇస్తాను. దాన్ని మీరు ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ దెన్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిలోకి మార్చాల్సి ఉంటుంది. ఐ రిపీటెడ్లీ సే వన్ సెంటెన్స్. ఐ రియలీ హ్యాపీ టు సే ద సెంటెన్స్ దట్ ఈస్ వితౌట్ లెర్నింగ్ గ్రామర్ వీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. Undoubtedly, without learning grammar, we cannot speak English. At the same time, if you start learning entire grammar also, you cannot speak English. Achala istamaina sentence naaku repeated ga ee vidhanga enduku cheppalsi vastundi ante meekandarki telusu manam edanna problem ni doctor daggariki velthe ayana em chestuntadu రిపీటెడ్ గా చెప్తూ ఉంటాడు. మీరు బీపీ ఉంటే ఉప్పు తగ్గించుకోమంటాడు, కారం తగ్గించుకోమంటాడు, షుగర్ ఉంటేనే స్వీట్స్ తక్కువ చేయమంటాడు, ఫుడ్ తక్కువ తీసుకోమంటాడు. ఇట్లా రకరకాల చెప్తుంటాడు డాక్టర్. ఆయన రొటీన్గా చెప్పేస్తూ ఉంటాడు కానీ అక్కడ మనం చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఆరోగ్యానికి సంబంధించింది. ఇది మరి అంత తీవ్రత అనిపిస్తే ఇంగ్లీష్ కూడా మీకు ఖచ్చితంగా మీరు కూడా అదే విధంగా నేను చెప్పినటువంటి రూల్స్ని ఫాలో అవుతారు, నేను ఇచ్చినటువంటి హోంవర్క్ చేస్తారు. సో ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యు ఆర్ గోయింగ్ టు డూ యువర్ హోంవర్క్ అండ్ ఆల్. నేను మాత్రం మీకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇస్తూనే ఉంటాను. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ వైల్ రైటింగ్ హోంవర్క్ డోంట్ హెసిటేట్, ఇమీడియట్లీ మేక్ ఏ కామెంట్ సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ అండ్ ఐల్ గివ్ యూ రిప్లై టు యూ. ఓకే, లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. దే క్రియేట్ ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చాను, దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చాను. మీకు ఆల్రెడీ యాక్టివ్ స్ట్రక్చర్ ఫస్ట్ క్లాస్లోనే ఇచ్చాను. ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన యాక్టివ్ స్ట్రక్చర్, పాస్ట్ టెన్స్కి సంబంధించిన యాక్టివ్ స్ట్రక్చర్ నిన్న క్లాస్లో ఇచ్చాను. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్ చూసుకుంటూ చేయాల్సి ఉంటుంది. హోంవర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చూసి మాత్రమే చేయాలి. యాక్టివ్ స్ట్రక్చర్ మీకు ఫస్ట్ డేలో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది చూసుకుంటూ మాత్రమే చేయాలి. దే క్రియేట్ ప్రాబ్లమ్స్. వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు ప్రాబ్లమ్స్ అంటే పి అంటాం, క్రియేట్ అంటే సి అంటాం. షార్ట్కట్లో రాసేస్తాం, ఎండింగ్ మాత్రం ఇంపార్టెంట్ తెలుగులో. దే డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్. వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చెయ్యరు. దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లోకి ఎలా రాసామో చూద్దాం. దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ నౌ. నౌతో సహా క్లియర్గా రాయాల్సిందే. నోట్స్లో మనకి ఎట్లా అయితే ఉందో అదేవిధంగా రాస్తున్నాం. దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ నౌ. వారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నెగిటివ్. దే ఆర్ నాట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ నౌ. వారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం లేదు. 1-3 దట్ మీన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి ఇదే సెంటెన్స్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దే హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ జస్ట్ బిఫోర్. వారు ఇంతకుముందే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశారు. దే హ్యావ్ నాట్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ జస్ట్ బిఫోర్. వారు ఇంతకుముందే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. లుక్ ఎట్ 4th ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దే హ్యావ్ బీన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ సిన్స్ 2002. వారు 2002 నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. నెగిటివ్. వారు దే హ్యావ్ నాట్ బీన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ సిన్స్ 2002. వారు 2002 నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం లేదు లేదా చేస్తూనే లేరు. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ 1-2 and 1-4. 1-2 and 1-4, నాట్ ఓన్లీ జస్ట్ 1-2 and 1-4, ఎక్కడైనా సరే 2-4 మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో జరుగుతూ ఉండటం, తింటూ ఉంటాం, ఆడుతూ ఉంటాం అలాంటి మీనింగ్ వస్తుంది తెలుగులో. అదే 4లో అయితే అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే
జరుగుతూనే ఉంటుంది. తింటూనే, ఆడుతూనే, పాడుతూనే, మాట్లాడుతూనే, సినిమా చూస్తూనే అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ తెలుగు సెంటెన్స్ ఓన్లీ. డోంట్ బాదర్ అబౌట్ రైటింగ్ ఇంగ్లీష్ సెంటెన్స్. అన్డౌటెడ్లీ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ టు రైట్ ఇంగ్లీష్ సెంటెన్స్, బట్ వైల్ రైటింగ్ హోంవర్క్ యూ జనరలీ ఫేస్ డిఫికల్టీ వైల్ రైటింగ్ తెలుగు సెంటెన్స్ ఓన్లీ. లుక్ ఎట్ ది రిమైనింగ్ పార్ట్. ద సేమ్ సెంటెన్స్, ఆ సెంటెన్సే మళ్ళీ సింపుల్ పాస్ట్లోకి వచ్చాక ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, దాని తెలుగు మీనింగ్ ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. దే క్రియేటెడ్ ప్రాబ్లమ్స్, వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. సింపుల్ పాస్ట్లో వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. నెగిటివ్, దే డిడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్స్, వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ టూ టూ, దట్ మీన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రోమన్ నెంబర్ టూ అండ్ స్మాల్ నెంబర్ టూ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దే వర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఎట్ ద టైమ్, వారు అప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. దే వర్ నాట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఎట్ ద టైమ్, వారు అప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ లేరు లేదా చేయటం లేదు. నెక్స్ట్ టూ త్రీ, దట్ మీన్స్ రోమన్ నెంబర్ టూ అంటే పాస్ట్ టెన్స్, అదేవిధంగా త్రీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా మారుతుందో చూద్దాం. దే హ్యాడ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ దట్, వారు అంతకుముందే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. దే హ్యాడ్ నాట్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ దట్, వారు అంతకుముందే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. లాస్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రోమన్ నెంబర్ టూ అండ్ స్మాల్ నెంబర్ ఫోర్ అంటాం మనం. ఆ సెంటెన్స్లో స్ట్రక్చర్ చూడండి. దే హ్యాడ్ బీన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఎట్ ద టైమ్, వారు అప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. నెగిటివ్, దే హ్యాడ్ నాట్ బీన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఎట్ ద టైమ్, వారు అప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే లేరు. డోంట్ అండర్ ఎస్టిమేట్ రైటింగ్ హోంవర్క్ అండ్ కన్వర్టింగ్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ ఇంటూ ఆల్ ద టెన్సెస్. ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద సేమ్ సెంటెన్స్ అగెయిన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ కన్వర్టింగ్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ ఇంటూ ఆల్ ద టెన్సెస్ ఎలాంగ్ విత్ తెలుగు మీనింగ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ అలాంగ్ విత్ తెలుగు మీనింగ్. దాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఏమాకండి. తెలిసినట్టే అనిపిస్తుంది, వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా మనల్ని భవిష్యత్తులో ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్క టాపిక్ నేర్చుకోవటం వేరు, ఆ టాపిక్స్ అన్ని జాయిన్ చేసి మాట్లాడుకోవటం, కంబైన్ చేసి మాట్లాడుకోవటం వేరు. ఆ కంబైన్ చేయడానికి నేను ముందు క్లాసులోకి వెళుతూ ఉంటాను, ఆ టైం కల్లా మీరు పర్ఫెక్ట్ అయి ఉండండి ఇందులో. ఓకే, నౌ మీరు నిన్న హోంవర్క్ చేశారు అనే ఉద్దేశంతో ఇప్పుడు మీ చేత ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఒకవేళ నన్ను నిజంగా మీరు హోంవర్క్ చేయకుండా ఉన్నట్లయితే బెటర్ స్టాప్ వాచింగ్ దిస్ వీడియో, ఇమీడియట్లీ గో బ్యాక్ టు ప్రీవియస్ వీడియో, దట్ ఈస్ సెవెంత్ డే క్లాస్, అండ్ డూ హోంవర్క్ అండ్ దెన్ ఓన్లీ యూ నీడ్ టు వాచ్ దిస్ వన్. కేవలం నేను చెప్పటం వల్లనే రావటం అనేది సాధ్యం కాదు, మీరు హోంవర్క్ చేస్తేనే సాధ్యమవుతుంది. అండ్ మై పార్టిసిపేషన్ అండ్ యువర్ పార్టిసిపేషన్ కలిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో వీటిని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. నిన్న మీరు హోంవర్క్ చేశారు అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సెంటెన్సెస్ ఇవి. ఆ సెంటెన్సెస్ కంటే ముందే నాకు కామెంట్ బాక్స్లో వచ్చినటువంటి కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ కామెంట్ రిప్లై టు డైరెక్ట్లీ ఓన్లీ వన్ పర్సన్, బహుశా చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. అందుకని మళ్ళొకసారి అందరికీ కామన్గా చెప్పాలనే ఉద్దేశంతో కామెంట్లో రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్గా చెప్తున్నాను వీడియోలో. లుక్ ఎట్ హియర్ సార్, ఇక్కడ సింపుల్ పాస్ట్లో వీ టూ వస్తుంది అన్నారు. వీ టూ వస్తుంది, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వస్తుంది అన్నారు. మరి ఇక్కడ క్రియేటెడ్ అని రాశారు, ఇక్కడ చూస్తే క్రియేటే వచ్చింది అని అడిగారు. అఫ్ కోర్స్ నిజంగా వీడియో మొత్తం విని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ క్లియర్ అయి ఉండేది. అయినప్పటికీ ఇట్ ఈస్ మై డ్యూటీ దట్ ఐ నీడ్ టు క్లారిఫై యువర్ డౌట్. నేను మీ డౌట్ క్లారిఫై చేస్తాను. లుక్ ఎట్ హియర్ we have some rules and regulations. As I already told you, we need to learn some of the grammar topics. No need of learning entire grammar. మొత్తం గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని గ్రామర్ టాపిక్స్ మాత్రం నేర్చుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్. ఆ లిస్ట్ ఆల్రెడీ వీడియోలో ఇచ్చాను, ఆ లిస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ని మాత్రం మీరు పర్ఫెక్ట్ అయితే, ఆ లిస్ట్ ఆఫ్ ద గ్రామర్ టాపిక్స్ మాత్రమే పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా మాట్లాడటం, రాయటం, వినటం, చదవటం అన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతారు. ఆ టాపిక్స్ మాత్రమే, అన్నెసెసరీ టాపిక్స్ బయట వెళ్లకుండా. ఓకే, లుక్ ఎట్ దిస్ వన్. ఇక్కడ సింపుల్ పాస్ట్కి గ్రామర్ రూల్ ఏంటి అంటే వీ హ్యావ్ టు యూస్ వీ టూ హియర్. వెర్బేక సెకండ్ ఫామ్ యూజ్ చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. వెర్బేక సెకండ్ ఫామ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. టూ వన్ సింపుల్ పాస్ట్లో వెర్బేక సెకండ్ ఫామ్ని యూజ్ చేయాలి. గుడ్, మరి ఇక్కడ మనకి క్రియేటెడ్ అని వచ్చింది, వెర్బ్ క్రియేట్ కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ క్రియేటెడ్ రాశాం. మరి నెగిటివ్ సెంటెన్స్ చేయాలి అంటే యు ఆల్రెడీ నో దట్ దిస్ ఈజ్ పాజిటివ్, దట్ ఈస్ నెగిటివ్. నెగిటివ్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఏ సెంటెన్స్ని అంటే నెగిటివ్ చేయాలి అంటే ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యూ హ్యావ్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ నాట్. నాట్ అనే వర్డ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది. మరి ఇక్కడ నాట్ చాలాసార్లు తీసుకున్నాం, ఇక్కడ దేవర్ ఉంది దేవర్ నాట్ అన్నాం, దే హ్యాడ్ ఉంది దే హ్యాడ్ నాట్ అన్నాం.
ఐ ఆమ్ అన్నాం అనుకోండి, ఐఎమ్ నాట్ అంటాం, హీ ఈజ్ అన్నాం అనుకోండి, హీ ఈజ్ నాట్ అంటాం. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఈజ్ పక్కన కానీ, హ్యాస్ పక్కన కానీ, విల్ పక్కన, కెన్ పక్కన, మే పక్కన అప్పుడు మాత్రమే నాట్ని యూజ్ చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఎలోన్ నాట్. నాట్ ఒక్కదాన్ని యూజ్ చేయకూడదు. దే నాట్ క్రియేటెడ్, దే నాట్ సాల్వ్డ్, ఈ విధంగా డైరెక్ట్గా నాట్ని యూజ్ చేయకూడదు. కంపల్సరిగా ఈజ్ ఉంటే ఈజ్ నాటు, వాజ్ ఉంటే వాజ్ నాటు, కెన్ ఉంటే కెన్ నాటు, మే ఉంటే మే నాటు, వుడ్ ఉంటే వుడ్ నాటు, వీల్ ఉంటే వీల్ నాటు. కంపల్సరిగా ఏదో ఒక దాని పక్కన నాట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఈజ్ కానీ వాజ్ కానీ ఉన్నాయా? లేవు. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో ఏమీ లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమీ లేనప్పుడు, ఇట్ ఈస్ కంపల్సరీ దట్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ డూ. ఏమీ లేనప్పుడు మనం ఒకటి తెచ్చుకోవాలి. మ్యాథ్స్లో గమనించే ఉంటారు మీరు, ఏం లేదంటే ఎక్స్ తెచ్చుకోమంటారు. ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటివరకు నాకు తెలియదు. మరి మన ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఏమీ లేకపోతే ఏం తెచ్చుకోవాలి? మనం డూ తెచ్చుకోవాలి. డూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెర్బ్. డూ అనేది ఒక వెర్బ్. డూ యొక్క మూడు రూపాలు ఏంటి అంటే, డూ, డిడ్, డన్. డూ ఫస్ట్ ఫామ్, డిడ్ సెకండ్ ఫామ్, డన్ సెకండ్ థర్డ్ ఫామ్. ఓకే, నౌ మరి ఏమీ లేదు కాబట్టి డూ తెచ్చుకోవాలన్నాం. మరి ఏం చేసాం మనం ఇక్కడ? దే డిడ్ అన్నాం. ఎందుకని డిడ్ చేసాము అంటే, మన రూల్ ప్రకారం వీ హ్యావ్ టు యూస్ వి టు. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని యూజ్ చేయాలి. అకార్డింగ్ టు అవర్ ప్రిన్సిపల్ వీ నీడ్ టు యూస్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడాలి. ఫస్ట్ వచ్చే వెర్బ్ ఏంటి? ఇక్కడ మనం డూ అనే వెర్బ్ని తెచ్చుకుంటున్నాం. రూల్ ప్రకారం డూ తెచ్చుకోవాలి కాబట్టి. మరి ఇంకొక రూల్ ప్రకారం ఏం చేయాలి? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఇదే వెర్బ్కి యూజ్ చేయాలని ఎక్కడా లేదు. ఫస్ట్ ఏ వెర్బ్ వస్తే దానికి రూల్ అప్లై అవుతుంది. వాట్ ఎవర్ ద వెర్బ్ కమ్స్, ద రూల్ అప్లైస్ టు దట్ వెర్బ్. ఏమొస్తుంది ఇక్కడ వెర్బ్? డూ అనేది వస్తుంది. మరి దాని యొక్క రెండో రూపం ఏంటి? డిడ్. అందుకని మనం దే డిడ్ నాట్ అన్నాం. అసలు నాట్ ఎందుకు అన్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు, అసలు నెగిటివ్ చేయడం కోసమే ఈ సమస్య అంతా కూడా. నెగిటివ్ చేయడం కోసమే డూ తెచ్చుకున్నాం, డూ యొక్క రెండో రూపం తెచ్చుకున్నాం డిడ్ అని చెప్పేసి. దే డిడ్ నాట్ అంటే డిడ్ రూపంలో మనం వి టుని యూజ్ చేసాం. అగెయిన్ వీ షుడ్ నాట్ యూజ్ వి టు. వీ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అవర్ రూల్, అవర్ ప్రిన్సిపల్ ఆఫ్ యూజింగ్ వి టు ఇన్ సింపుల్ పాస్ట్. వీ used that one in the form of did. Did రూపంలో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాసేసాం. అగైన్ వీ షుడ్ నాట్ రైట్ క్రియేటెడ్. మళ్ళీ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాయకూడదు. ఓకే, దట్స్ ఇట్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రూల్ ఒకసారి అప్లై చేసేసాం, మళ్ళీ రెండోసారి ఒకే సెంటెన్స్లో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాదు. దే డిడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఓకే, హియర్ లెట్ మీ టెల్ యూ, బాగా మైండ్లో ఇది గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకోవాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ స్టూడెంట్స్. క్లియర్లీ ఐఎమ్ సెయింగ్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ స్టూడెంట్స్. ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ స్మాల్ స్టోరీ సో దట్ యుల్ అండర్స్టాండ్ హూ హ్యాస్ టు బి బ్లేమ్డ్. ఎవరిని మనం బ్లేమ్ చేయాలి ఒకసారి ఆలోచిద్దాం. ఒక అతను దేవుడి కోసం ప్రార్థిస్తూ ఉంటే, ఒకప్పుడు ఏం చేశాడైనా, దేవుడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు ప్రత్యక్షం అయిపోయి, నాయనా నీకేం వరం కావాలని అడిగాడు. అతను అడిగాడు అనమాట, స్వామి ఏదైనా వరం చెప్పు నాకు, ఏదైనా మంత్రం చెప్పు, ఆ మంత్రం చదివి నేను ఏది అడిగితే అది అయిపోవాలి, ఆ మంత్రం నాకు ఎప్పటికీ, ఇక ఆ మంత్రం చెప్పేస్తే నేను ఆ మంత్రం చెప్పేసి జపించేసిన తర్వాత నేను ఏది అడిగితే అది జరిగిపోవాలి అన్నాడు. దేవుడు ఆ విధంగా వరం ఇవ్వటం కుదరదు నాయన, ఆ విధంగా నువ్వు ఏదన్నా ఒక వరం కావాలంటే కోరుకో అంతే తప్ప, నీకు ఒక మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని నువ్వు ఎప్పుడు చదివితే నువ్వు ఎప్పుడు ఏది అడిగితే అది వచ్చేటట్టు ఈ విధంగా సాధ్యం కాదు, ఇది పద్ధతి కాదని అన్నాడు. లేదు స్వామి, నాకు అదే కావాలా, నేను దానికోసం నేను ప్రార్థించాను అని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఇక దేవుడు కూడా ఈయన బాధ తట్టుకోలేక, భక్తుడేక బాధ తట్టుకోలేక ఏం చేశాడు, సరే నాయన ఉపదేశిస్తాదా అని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి చెవిలో ఆ మంత్రం చెప్పాడు. నేను కూడా మీకు ఆ మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్పేశాడు. ఆ మంత్రం జపించేసి నువ్వు ఏది అడిగితే అది అయిపోతుంది అన్నాడు. సరే స్వామి మంచిది అన్నాడు, సంతోషపడ్డాడు భక్తుడు. ఇక దేవుడు బయలుదేరాడు వెళ్ళిపోవడానికి. రెండు అడుగులు వేసిన తర్వాత దేవుడు మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఇప్పుడు భక్త ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటే, చెప్పండి స్వామి, ఇంత దూరం నా కోసం వచ్చారు, నాకు మంత్ర ఉపదేశించారు, మరి ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే, చిన్న సమస్య కానీ మరి ఇది నీకు చెప్పొచ్చు చెప్పకూడదు అనుమానంగా ఉంది నాకు. అయ్యో చెప్పండి స్వామి, భలే ఉన్నారు చెప్పకుండా ఎట్లా అంటే, నువ్వు ఆ మంత్రం ఉపదేశించినప్పుడు నీ మనసులోకి కోతి ఆకారం రాకూడదు. కోతి అనే పదం రాకూడదు, కోతి అనే ఆకారం రాకూడదు. కోతి యొక్క ఆకారం కానీ, కోతికి సంబంధించిన ఆలోచన కానీ ఏమీ రాకూడదు. నీ మనసులోకి కోతికి సంబంధించిన ఆకారం నీ మనసులోకి రాకూడదు అన్నాడు. ఓ సింతే కదా స్వామి, ఆ మంత్రం జపించేటప్పుడు నా మనసులో కోతి ఆకారం రాకూడదు, అంతే కదా, కోతి గురించి ఆలోచన రాకూడదు. ఓకే డన్ అన్నాడు. సరే నాలుగు అడుగులు వేసాడు దేవుడు, ఇంకొక నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగాడు. భక్త అన్నాడు, చెప్పండి స్వామి అన్నాడు ఈ భక్తుడు. అంటే చెప్పాడు అనమాట, నాయన నువ్వు నా భక్తుడివి, చాలా కాలం నా కోసం తపస్సు చేశావు, నీ మనసులోకి కోతి ఆలోచన వచ్చిన, కోతికి సంబంధించిన రూపం వచ్చిన ఆ మంత్రం నీకు పనిచేయదు అన్నాడు. ఓకే స్వామి నేను గుర్తుంచుకుంటాను, డోంట్ వరీ అన్నాడు. దేవుడు ఇంకొక 10 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగాడు.
భక్తుడిని భక్త అని మళ్ళీ పిలిచాడు. స్వామి తొందరగా చెప్పండి ఏదో ఒకటి, నేను అవతల నేను మంత్రాన్ని టెస్ట్ చేసుకోవాలి అన్నాడు. మంత్రాన్ని టెస్ట్ చేసుకుందువు కానీ కానీ నువ్వు కనుక నువ్వు మంత్రాన్ని చదివేటప్పుడు కానీ నీ మనసులోకి కోతి ఆలోచన వచ్చినా, కోతికి సంబంధించిన రూపం వచ్చినా నీ తల 1000 వక్కలవుతుంది. మరి నా భక్తుడు కాబట్టి నేను ఇక తట్టుకోలేక ఉండబట్టలేక చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అయ్యో స్వామి మీకు ఇన్నిసార్లు చెప్పాలా, నేను ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని గుర్తు తెచ్చుకోను అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. 4 సార్లు 10 సార్లు కాశం చేసిన దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భక్తుడు ఆ మంత్రాన్ని ప్రాక్టీస్ చేయడానికి, టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు మనసులోకి మంత్రం వచ్చినా వెంటనే కోతి కూడా మనసులోకి వచ్చేస్తూ ఉంది. ఎందుకని అంటే అంతగనం ఇంజెక్ట్ చేసేసేసాడు దేవుడు. నువ్వు మంత్రం జపిస్తే ఆ టైంలో కోతిని మనసులోకి వస్తే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పటం వల్ల అతని మనసులోకి అది బాగా నాటుకుపోయింది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా డీడ్ వచ్చినప్పుడు V2 రాకూడదు అని మనం టీచరు మీకన్నా ఇంజెక్ట్ చేసి ఉండాలా, లేదా మీరన్నా దాన్ని ఆ రేంజ్లో తీసుకొని ఉండాలా? ఎందుకంటే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు ఎన్ని ఎగ్జామ్స్లోనో రాస్తూ ఉంటే వాళ్ళ ఎగ్జామ్ పేపర్సు, దిద్దుతుంటే వాళ్ళ ఎగ్జామ్ పేపర్సు, ఎప్పుడు చూసినా మిస్టేక్ అక్కడే వస్తుంది. సింపుల్ ప్రజెంటా సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంటా సింపుల్ పాస్ట్, ఈ రెండిట్లోనే మిస్టేక్స్ అని. అంతగనం పిల్లలు అంత మిస్టేక్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఒక్కసారి దాన్ని ఏ విధంగా క్లియర్గా ప్రాక్టీస్ చేయించేస్తే ఎప్పటికీ కూడా V2 ఒకసారి వచ్చిన తర్వాత అదే సెంటెన్స్లో ఇంకొకసారి V2 రాదు అనేది బాగా గుర్తుంచుకోండి. యు ఆర్ నాట్ సపోజ్ టు కమిట్ దట్ మిస్టేక్. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు ప్రాక్టీస్. నిన్న మీరు చేసినటువంటి హోంవర్క్ మీద ఆధారపడి మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు చేయగలుగుతారు. యాక్టివ్ స్ట్రక్చర్ అవసరమైతే మేము ముందు ఉంచుకోండి, మీరు రాసినటువంటి నోట్స్ను కూడా మేము ముందే ఉంచుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ సమ్ ఎగ్జాంపుల్స్. మా బ్రదర్ నిన్న సినిమా చూశాడు. ఏ తెలుగు సెంటెన్స్ అయినా సరే, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, తెలుగనే కాదు, ఏ సెంటెన్స్ అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక టెన్స్లో ఉండాలి. ఇట్ ఈస్ కంపల్సరీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు సెంటెన్స్ షుడ్ కమ్ అండర్ ఎనీ వన్ ఆఫ్ ద టెన్సెస్. ఏదో ఒక టెన్స్లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సెంటెన్స్ మనం చూడగానే ఎట్లా తెలిసిపోతుంది అంటే ఎండింగ్ చూస్తే తెలుస్తుంది. రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నాను, తెలుగు సెంటెన్స్ 99% ఎండింగ్ చూడగానే మనకి అది ఏ టెన్సో తెలిసిపోతుంది. లుక్ ఎట్ హియర్, నేను ఇప్పుడు మాత్రం పాస్ట్ టెన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను. టుడే వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఓన్లీ పాస్ట్ టెన్స్. కాబట్టి మీరు ఆ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, దాన్ని చూసుకుంటే చాలు, నిన్న మీరు చేసిన హోంవర్క్ని ఒకసారి మననం చేసుకుంటే సరిపోతుంది. మా బ్రదర్ నిన్న సినిమా చూసేశాడు అన్నాం కదా, కాబట్టి ఇది 2-1లోకి వస్తుంది, సింపుల్ పాస్ట్. ఒకవేళ అదే 2-2 అయి ఉంటే ఎలా ఉండేది అంటే సెంటెన్స్, మా బ్రదర్ నిన్న టీవీ సినిమా చూస్తూ ఉన్నాడు అని మీనింగ్ వచ్చేది. అదే 2-3 అయి ఉంటే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉంటే అంతకుముందే చూశాడు అని మీనింగ్ వచ్చి ఉండేది. అదే 4 అయి ఉంటే చూస్తూనే ఉన్నాడు అని మీనింగ్ వచ్చి ఉండేది. ఎప్పటికప్పుడు తెలుగు ఎండింగ్లో మీనింగ్ మారిపోతూ ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఇక్కడ టెన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ 2-1. మా బ్రదర్ నిన్న సినిమా చూశాడు అన్నాం, 2-1. మరి 2-1లో గ్రామర్ రూల్ వెరీ వెరీ సింపుల్. మీరు చూసి యాక్టివ్ స్ట్రక్చర్ చూసుకుంటూ ఆ 2-1 ఎగ్జాంపుల్ రాసినా ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, లేదా రూల్ గుర్తు తెచ్చుకొని చేసినా పర్వాలేదు. రూల్ ఏంటి అంటే వెరీ సింపుల్ రూల్, వీ హ్యావ్ టు యూజ్ V2. వెరీ బిగ్ సెకండ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్, ఇన్ టోటల్ ఇంగ్లీష్ వీ యూజ్ V2 ఓన్లీ ఇన్ సింపుల్ పాస్ట్. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని సింపుల్ పాస్ట్లో తప్ప ఇంకా ఎక్కడ కూడా వాడం. ఇన్ టోటల్ ఇంగ్లీష్, ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంగ్లీష్ భాష మొత్తంలో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని యూజ్ చేసేది మనం సింపుల్ పాస్ట్లో మాత్రమే. వీ ఆర్ నాట్ సపోజ్ యూజ్ V2 ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద టెన్సెస్ అదర్ దెన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ కాకుండా ఎక్కడ కూడా యూజ్ చేయడానికి లేదు. సో ఇది సింపుల్ పాస్ట్ అని తెలిసిపోయింది. మరి చూడటాన్ని ఏమంటాం, చూశాడు అన్నాం కదా, వెర్బ్ ఏంటో ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. చూడటాన్ని వాచ్ అంటాం, వాచ్డ్. మై బ్రదర్ వాచ్డ్ సినిమా ఎస్టర్డే. గుడ్, లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. మా బ్రదర్ నిన్న 3:00 అప్పుడు సినిమా చూస్తూ ఉన్నాడు. తెలుగు మీనింగ్ ఎండింగ్కి వెళ్ళిపోదాం, చూస్తూ ఉన్నాడు అంటున్నాం. చూస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా కంటిన్యూషన్కి వస్తాం, చూస్తూ ఉన్నాడు అంటే కంటిన్యూషన్కి వస్తాం. అప్పుడు చూస్తూ ఉన్నాడు అన్నాం. ఎప్పుడు చూస్తున్నాడు? నిన్న 3:00 అప్పుడు. ఆ సెంటెన్స్ని మనం నిజంగా పలకాలంటే, నిజంగా చెప్పాలి అంటే మనం ఏమంటామంటే, నిన్న 3:00 అప్పుడు మా బ్రదరు టీవీ చూస్తూ ఉన్నాడు లేదా సినిమా చూస్తూ ఉన్నాడు అంటాం. అంతే తప్ప నిన్న 3:00 ఇప్పుడు మా బ్రదర్ టీవీ చూస్తూ ఉన్నాడు, మా బ్రదర్ సినిమా చూస్తూ ఉన్నాడు అనం. నిన్న 3:00 అప్పుడు
మా బ్రదరు సినిమా చూస్తూ ఉన్నాడు అంటాం తప్ప నిన్న 3 o'clock ఇప్పుడు అనం. ఇప్పుడు అనే పదం వేరు, అప్పుడు అనే పదం వేరు. ఇప్పుడు అనే పదం వచ్చింది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లోకి వచ్చేస్తాం, రోమన్ నెంబర్ 1 స్మాల్ నెంబర్ 2లోకి వచ్చేస్తాం. మనకి వేరే ఏమీ కన్ఫ్యూజన్ పెట్టుకోమాకండి. ప్రజెంట్ టెన్స్లో 4 భాగాలు ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 భాగాలు ఉన్నాయి. మనం ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రాక్టీస్ బై డూయింగ్ మోర్ హోంవర్క్ వీ విల్ అండర్స్టాండ్ ఏ సెంటెన్స్ ఎందులోకి వస్తుందని అర్థమైపోతుంటుంది. నా మా బ్రదర్ నిన్న 3 o'clock అప్పుడు సినిమా చూస్తూ ఉన్నాడు. ఏ టెన్స్లోకి వస్తుంది అనుకున్నాం? 2 రోమన్ నెంబర్ 2 అండ్ స్మాల్ నెంబర్ 2, దట్ మీన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మై బ్రదర్ వాజ్ వాచింగ్ సినిమా అట్ 3 o'clock ఎస్టర్డే. మై బ్రదర్ వాజ్ వాచింగ్ సినిమా. గుడ్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఆమె అంతకుముందే హోంవర్క్ కంప్లీట్ చేసింది. ఆమె అంతకుముందే హోంవర్క్ కంప్లీట్ చేసింది. ఇంతకుముందే అనే పదం వేరు, అంతకుముందే అనే పదం వేరు. ప్రజెంట్ టెన్స్ హోంవర్క్ చేసేటప్పుడు మీరు ఇంతకుముందు అనే పదం ఎక్కువసార్లు వచ్చింది. అది ఎందులో వచ్చిందంటే 1-3లో వచ్చింది, రోమన్ నెంబర్ 1 స్మాల్ నెంబర్ 3. మరి ఇదేంటిది? రోమన్ నెంబర్ 2 స్మాల్ నెంబర్ 3. ఆమె అంతకుముందే హోంవర్క్ కంప్లీట్ చేసింది. అంతకుముందే అనే పదం పాస్ట్ టెన్స్లో 3లో వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. షీ హ్యాడ్ కంప్లీటెడ్ హోంవర్క్ బిఫోర్ దట్. ఆ స్ట్రక్చర్ మాత్రం చూస్తూనే రాయాలి. మీకు యాక్టివ్ స్ట్రక్చర్ మీ ముందు ఉంది కదా, దాన్ని చూసుకుంటేనే ఆ స్ట్రక్చర్ని బట్టి మీరు రాయండి. తప్ప మీరు తెలుగు మాత్రం మీరు ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి. ఈ సెంటెన్స్ చూడగానే ఇది పలానా టెన్స్ అని మీరు ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి. హోమ్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మాత్రం, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రం బెటర్ డిపెండ్ ఆన్ యాక్టివ్ స్ట్రక్చర్, నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. నెక్స్ట్, నేను అప్పుడు రాస్తూ ఉన్నాను. నేను అప్పుడు రాస్తూ ఉన్నాను. ఇప్పుడు రాస్తూ ఉన్నాను వేరు, అప్పుడు రాస్తూ ఉన్నాను వేరు. ఓకే, నేను అప్పుడు రాస్తూ ఉన్నాను. సో ఇట్ కమ్స్ అండర్ 2, రోమన్ నెంబర్ 2 అండ్ స్మాల్ నెంబర్ 2, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. I was writing at the time. నెక్స్ట్ వన్, నేను అప్పుడు రాస్తూనే ఉన్నాను. నేను అప్పుడు రాస్తూనే ఉన్నాను. గమనిస్తున్నారు కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2-4. రాస్తూ ఉండటం వేరు, రాస్తూనే ఉండటం వేరు. ఇటువంటి తేడాల్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నేను అప్పుడు రాస్తూనే ఉన్నాను. ఎందుకు వెళ్ళిపోతాం? 2-4లోకి వెళ్ళిపోతాం. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫోర్ రాస్తూనే, చేస్తూనే, పాడుతూనే, ఆడుతూనే అన్నట్టుగా వస్తుంది. ఎనీ 2 రాస్తూ, తింటూ, మాట్లాడుతూ, కూర్చుంటూ, ఆ విధంగా వస్తుంది. 2-4 ఎప్పుడు అయినది, ఏ టెన్స్లో అయినా సరే, ప్రజెంట్ టెన్స్ కానివ్వండి, పాస్ట్ టెన్స్ కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్ కానివ్వండి, వాటి మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ సిమిలారిటీస్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎట్ దట్ టైం. నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ అంతకుముందే క్లాస్ రూమ్ని డెకరేట్ చేశారు. స్టూడెంట్స్ అంతకుముందే క్లాస్ రూమ్ని డెకరేట్ చేశారు. అంతకుముందే అన్నాం కాబట్టి రోమన్ నెంబర్ 2 అండ్ స్మాల్ నెంబర్ 3. కాబట్టి 2-3 స్ట్రక్చర్ ఏంటంటే స్టూడెంట్స్ హ్యాడ్ డెకరేటెడ్ క్లాస్ రూమ్ బిఫోర్ దట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. బట్ ఫర్ ద కమింగ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఇంగ్లీష్ సెంటెన్స్ హియర్ ఇట్ సెల్ఫ్. యూ నీడ్ టు ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ, యాజ్ ఐ ఆల్రెడీ సజెస్టెడ్ యూ, మేక్ ఏ కామెంట్ సో దట్ ఐ విల్ గివ్ యూ అడ్వైస్. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఆ ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాస్తాను, వాటిని మీరు సొంతంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐడ్ లైక్ టు టెల్ యూ, యూ నీడ్ టు రైట్ డౌన్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్. ఇఫ్ యట్ ఆల్ యూ డోంట్ ఫైండ్ టైమ్, డూ వన్ థింగ్, యాజ్ జనరలీ ఐ మెన్షన్, యూ నీడ్ టు ఇమాజిన్ సెంటెన్సెస్. మనసులోకి తెచ్చుకోండి, మననం చేసుకోండి, వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటూ ఉండండి. స్ట్రక్చర్ మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి, స్ట్రక్చర్ని మీ ముందు ఉంచుకోండి అవసరమైతే. సో రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఓరల్గా బయటికి ప్రాక్టీస్ చేసినా పర్లేదు, రిటర్న్గా రాసినా పర్లేదు, ఈవెన్ మనసులో మననం చేసుకున్నా పర్లేదు, బట్ దెర్ షుడ్ బి సమ్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఆఫ్ ద మేనర్. దెర్ షుడ్ బి సమ్ ప్రాక్టీస్. హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్, వీటిని నోట్స్లో రాసేసుకోండి. ఆ తర్వాత కన్వర్ట్ చేసుకోండి, యాక్టివ్ స్ట్రక్చర్ చూసుకుంటూ, మీ దగ్గర ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ యాక్టివ్ స్ట్రక్చర్ చూసుకుంటూ వీటిని కన్వర్ట్ చేసేయండి. నేను పాస్ట్ టెన్స్లో మాత్రమే ఇచ్చాను ఎగ్జాంపుల్స్, అన్నీ కూడా సెంటెన్స్ చూడగానే కూడా తెలిసిపోతుంది మనకి ఏ టెన్స్లో ఉందనే విషయం. కాకపోతే ఇప్పుడు మీరు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం నేను పాస్ట్ టెన్స్ని క్లియర్గా చెప్తున్నాను. పాస్ట్ టెన్స్లో 4 ఉంటాయి పార్ట్స్, ఆ 4 పార్ట్స్లోకి ఇవి వస్తుంటాయి. చూద్దాం మీరు ఎలా ట్రై చేస్తారు. లుక్ ఎట్ దిస్ వన్, నేను 1993లో 10th చదువుతూ ఉన్నాను. నేను 1993లో 10th చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండటాన్ని ఏమంటారు అంటే స్టడీ అంటారు, STUDY, స్టడీ. స్టడీ, స్టడీడ్, స్టడీడ్, V1, V2, V3. ఇక్కడ మరి ఇది ఏ టెన్స్లోకి వస్తుంది అనేది మీరు అనుకుంటున్నారో ఆ టెన్స్లోకి దీన్ని మార్చేయండి యాక్టివ్ స్ట్రక్చర్ని చూసుకుంటూ. నెక్స్ట్, కుమార్ నిన్న రాత్రి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాడు.
కుమార్ నిన్న రాత్రి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ నెంబర్లోకి వస్తుంది? ఫస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత స్ట్రక్చర్ చూసుకుంటూనే రాయండి. చూడకుండా అస్సలు రాయొద్దు. హోంవర్క్ రాసేటప్పుడు కానీ, ఎగ్జాంపుల్స్ కన్వర్ట్ చేసేటప్పుడు కానీ యూనిట్ డిపెండ్ ఆన్ యాక్టివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్, మేనేజర్ అంతకుముందే ఆ ఇద్దరు క్లర్క్స్ని అపాయింట్ చేశాడు. సో మనం వర్డ్ వినగానే మనకు తెలిసిపోతుంది అంతకుముందు అనే పదం ఎక్కడ వస్తుందో. సో యూనిట్ టు ఐడెంటిఫై టెన్స్ అండ్ యూనిట్ టు కన్వర్ట్ దెమ్. నిన్న ఈ టైంలో స్వాతి నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నిన్న ఈ టైంలో ఇవన్నీ మనకు సంబంధం లేదు, లాస్ట్ జాగ్రత్త చూద్దాం. నిన్న ఈ టైంలో స్వాతి నీకోసం ఎదురు చూస్తూ ఉంది, దట్స్ ఇట్. సో విత్ హెల్ప్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఎండింగ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ 2-1, 2-2, 2-3, 2-4. యూ నీడ్ టు ఐడెంటిఫై. లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. వాళ్ళు అప్పుడు మమ్మల్ని ట్రబుల్ చేస్తూనే ఉన్నారు. సెంటెన్స్ వింటూనే మనకి మైండ్లోకి నెంబర్ వచ్చేసేయాలి, టెన్స్ యొక్క నెంబర్ లేదా ఆ పేరైనా వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్, మేము అప్పుడు ఆర్ఎఫ్సిలో, రామోజీ ఫిలిం సిటీలో మేము అప్పుడు ఆర్ఎఫ్సిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ సమ్మర్లో మేము రామోజీ ఫిలిం సిటీలో ఎంజాయ్ చేస్తూనే అన్నామంటే మళ్ళీ ఇంకో టెన్షన్కి వెళ్ళిపోతాం, చేస్తూ ఉన్నాము. అంతకుముందే ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. అంతకుముందే అనే పదం ఇది ఇక్కడ రావచ్చు, అక్కడ రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకు మాత్రం సెంటెన్స్ చూసిన తర్వాత అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అంతకుముందే ఆమె నన్ను ఇన్వైట్ చేసింది, ఆమె నన్ను అంతకుముందే ఇన్వైట్ చేసింది. సో అంతకుముందే అన్నాం కాబట్టి ఏ నెంబర్లోకి వస్తుందో మీరు ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్, వాళ్ళు ఆమెని అప్పుడు క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. విమర్శిస్తూనే ఉన్నారు. సో నెంబర్ ఐడెంటిఫై చేయండి. మీరు నిన్న హోంవర్క్ రాశారు. రైట్ అని రైట్ రోడ్ రిటర్న్ అంటాం. ఇక్కడ ఏం రాస్తారో రాసేయండి. నెక్స్ట్, మీరు నిన్న 5 PM అప్పుడు, నిన్న సాయంత్రం 5 గంటల అప్పుడు హోంవర్క్ రాస్తూ ఉన్నారు. ఏ టెన్స్లోకి వస్తుందో చూస్తూ తెలిసిపోతుంది. నెక్స్ట్, మీరు నిన్న 5 PM కంటే ముందే, 5 o'clock కంటే ముందే, అంతకంటే ముందే, 5 o'clock కంటే ముందే హోంవర్క్ రాశారు. ఇక్కడ అంతకుముందే అనే పదం రాకపోయినా అదే భావం వస్తుంది. భవిష్యత్తులో మన సెంటెన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు, అప్పుడు, అంతకుముందే, ఇంతకుముందే అనే పదాలు మనం నిజంగా మాట్లాడేటప్పుడు రావు, కానీ మీనింగ్ మాత్రం మనకు అర్థమవుతుంటుంది. ఓహో, ఇది ఇంతకుముందే, అది అంతకుముందే అని చెప్పేసి. సో నో నీడ్ ఆఫ్ హ్యావింగ్ ద సేమ్ వర్డ్ ఇన్ అవర్ డైలీ కన్వర్సేషన్. నోట్స్లో కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కానీ అదే పదాలు రావాలనే లేదు. అర్థం చేసుకునేటప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. మీరు నిన్న 5 PM అప్పుడు హోంవర్క్ రాస్తూ ఉన్నారు. టెన్స్ ఐడెంటిఫై చేయండి. మీరు నిన్న 5 PM కంటే ముందే హోంవర్క్ రాశారు. 5 o'clock కంటే ముందే హోంవర్క్ రాశారు. నెక్స్ట్, లాస్ట్ వన్, మీరు నిన్న హోంవర్క్ రాస్తూనే ఉన్నారు. సో మీకు టెన్స్ ఐడెంటిఫై అయ్యి ఉంటుంది, వాటిని సొంతంగా రాయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గివ్ యూ రిప్లై. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యూ నీడ్ టు రైట్ హోంవర్క్ ఆల్సో. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 4 examples యాజ్ హోంవర్క్. సో హియర్ యూ కెన్ సీ హోంవర్క్. ఐ ఆల్రెడీ గేవ్ యూ 4 examples. మీకు ఆల్రెడీ తెలుసు హోంవర్క్ ఎలా రాయాలి అనేది. నేను ఇచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా హోంవర్క్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే 1-1లో ఉంటాయి. దట్ మీన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని 1-2లో, దట్ మీన్స్ ప్రజెంట్ కంటిన్యూస్, 1-3లో, 1-4లో, అదేవిధంగా 2-1, 2-2, 2-3, 2-4 ఆ విధంగా రాసేయండి. పాజిటివ్ రాయండి, నెగిటివ్ రాయండి, తెలుగు మీనింగ్ కంపల్సరీగా ఉంచండి. ఓకే, ఇక్కడ చూడండి ఏం రాశాను. ప్లేయర్స్ సపోర్ట్ కెప్టెన్. మరి 1-1లో మనకి ఎక్కడ కూడా IVUDE హీషీ టునై తప్ప ప్లేయర్స్ అనే వర్డ్ ఎక్కడా లేదు. మనం యాక్టివ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఐకి ఎదురుగా ఏం రాయాలి ఉంది, వీకి ఎదురుగా ఏం రాయాలి ఉంది, హీకి ఎదురుగా, షీకి ఎదురుగా, ఇటుకి ఎదురుగా, దీకి ఎదురుగా, అన్నిటికీ ఉన్నాయి తప్ప ప్లేయర్స్కి ఎదురుగా ఏం రాయాలి, ఎందుకంటే ప్లేయర్స్ అనే వర్డ్ అక్కడ లేదు. కానీ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ కమండర్ IVUDE హీషీట్. ఖచ్చితంగా యాక్టివ్ స్ట్రక్చర్లో మనం ఐకి ఎదురుగా ఏం రాయాలి, వీకి ఎదురుగా ఏం రాయాలి, షీకి ఎదురుగా ఏం రాయాలి, ఇటుకి ఎదురుగా ఏం రాయాలి, దీకి ఎదురుగా, ఇట్లా వీటన్నిటికి ఎదురుగా ఏం రాయాలో చెప్పుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే IVUDE హీషీట్లోకే వస్తాయి. ప్లేయర్స్ అన్నాం అనుకోండి, ప్లేయర్స్ అంటే నేను అనం, ఆమె అనం, అతడు అనం, అది అనం, ప్లేయర్స్ కాబట్టి వారు అంటాం. దే కిందికి వస్తుంది. దేకి ఎదురుగా ఏదైతే రూల్స్ అప్లై అవుతాయో, దేకి ఎదురుగా ఆర్ ఉంటే ఆరు, అదే ఇంకొక దగ్గర అయితే హ్యావ్ ఉంటే హ్యావ్, ఇంకో దగ్గర హ్యావ్ బీన్ ఉంటే హ్యావ్ బీను, ఇంకో దగ్గర వర్ ఉంటే వర్, ఏది ఉంటే అది అప్లై చేసేయండి. అంటే
మనం ఏదైనా సరే ఏమి ఇచ్చినా సరే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా సరే ఏదో ఒక దాంట్లోకి రావాల్సిందే. ఐ ఓయూ దే హీ షీట్లో ఐ వాటికి ఏం రాయాలో మనం ఆల్రెడీ యాక్టివ్ స్ట్రక్చర్ రూపంలో నిన్న అంతకుముందు ఫస్ట్ డే రోజు మనం తెలుసుకున్నాం. ప్లేయర్స్ సపోర్ట్ కెప్టెన్, ప్లేయర్స్ కెప్టెన్ని సపోర్ట్ చేస్తారు. హోంవర్క్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మొత్తాన్ని షార్ట్కట్లో రాసేయండి, ఎండింగ్ మాత్రం తెలుగులో క్లియర్గా రాయండి. బికాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ తెలుగు, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఎంటైర్ తెలుగు. మనం మొత్తం తెలుగు మీద ఫోకస్ చేయట్లేదు. మన ఉద్దేశం ఏంటంటే తెలుగు మీనింగ్ తోటి, తెలుగు భావంతో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్, నో నీడ్ ఆఫ్ రైటింగ్. ప్రతి దాన్ని తెలుగులో మార్చాలని ప్రయత్నం చేయమాకండి. యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ప్లేయర్స్ అంటే పిఎన్ చెప్పేసేయండి, కెప్టెన్ అంటే సిఎన్ రాయండి, సపోర్ట్ అంటే ఎస్ఎన్ రాసేయండి. చేస్తారు అని మాత్రం క్లియర్గా రాయండి. దాంతో మీనింగ్ అంతా మారుతుంది. చేస్తారు, చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అలా మీనింగ్లన్నీ అక్కడ మారుతుంటాయి. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. యూ ఎక్స్పోర్ట్ మ్యాంగోస్. ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్టెడ్, ఎక్స్పోర్టెడ్ వెర్బ్ ఫార్మ్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. V1, V2, V3 వాటిని చూసుకోండి. సమ్వేర్ వీ నీట్ యూస్ V3 అండ్ సమ్వేర్ వీ నీట్ యూస్ V2 అండ్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్ వీ నీట్ యూస్ ఇంగ్ ఫామ్. వాటన్నిటికీ మీకు ఇబ్బంది లేకుండా V1, V2, V3 ఇక్కడ ఉన్నాయి. సో డూయింగ్ హోంవర్క్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ మచ్ బర్డెన్. నేనేం అది పెద్ద ఇబ్బందికరమైన అంశం అనుకోవట్లేదు. హోంవర్క్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియో చూడండి. ఎందుకంటే మీరు హోంవర్క్ చేశారు అనే ఉద్దేశంతో నేను నా ఫర్దర్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు హోంవర్క్ చేయకుండా మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తే, లేదంటే ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నం చేస్తే, మనసులో అనుకోవడానికి ట్రై చేస్తే అవన్నీ తప్పయ్యే ప్రమాదం ఉంది. సో బెటర్ బీ కాన్షియస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ యు విల్ గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఇమీడియట్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.